Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది, వచ్చి తీరుతుంది, రావాలని ఆకాంక్షిస్తున్నాం, చేసి జరుగు తీరుతుంది కూడా. ఇది మీరు అన్నారు కదా, మొన్నటి వరకు విశాఖపట్నం ప్రజలకు వచ్చి ఇష్టం లేదు, ఏ ఒక్కరు ఈ విషయం అరగట్లేదు అని చెప్పావు కదా. మరి చూశారు కదా నేను జరిగిన అమ్మ, మరి ఆ విషయాన్ని మరి చూశారు కదా మీరు. వెళ్ళండి ఇంటింటికి, వెళ్ళి అడగండి, మీ పార్టీ ఒక బ్యాలెట్ పెట్టండి. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దంటుందా కావాలంటున్నారా అడగండి, మీకు తెలుస్తుంది. మానవుడిగా పుట్టిన తర్వాత, ఒక మనిషిగా పుట్టిన తర్వాత కొంతైనా నేను దాడుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకి, నాకు జన్మించిన ఊరికి, నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఒక తపన, ఒక ఆలోచన ఉంటుంది. అది సహజం, మానవ సహజం. కానీ దురదృష్టం, ఈ దుష్ట రాజకీయాల్లో ఇవాళ ఈ పరిస్థితుల్లో నిన్నొచ్చి ఇక్కడే ఈ సభ జరుగుతుంటే నేను తెలుగుదేశం పార్టీ రౌండ్ టేబుల్ కాన్సం పెట్టి ఇక్కడ ఒత్తిడి పెడుతుంటుంటే ఉత్తరాంధ్ర ప్రజలారా ఆలోచన చేయండి, ఈ పార్టీ మనకు అవసరమా? ఈ తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఈ పార్టీకి మనకి కావాలి, ఇదేనా మనకి ఇచ్చిన ఇది తీర్పు? ఏ ముఖం పెట్టుకుని అక్కడ వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ రాజధాని ఉద్దని చెప్తారు? అడగండి, రేపు ఊరిలోకి వచ్చినప్పుడు చొక్కాలు పట్టుకుని అడగండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు విశాఖపట్నాన్ని, ఏం చేద్దాం అనుకున్నారు విజయనగరాన్ని, ఏం చేద్దాం అనుకున్నారు ఈ శ్రీకాకుళాన్ని? అధికారం ఉన్నప్పుడు చేయలేదు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా ఏదో ఈ ప్రాంతాలు బాగుపడి మరి అభివృద్ధి చెందే దిశగా వస్తే, గుర్తింపు వచ్చిన దిశగా వస్తుంటుంటే అధికారం ఉన్న ప్రభుత్వాలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి నాయకులు చేద్దాం అనుకుంటుంటే ఎందుకు అడ్డు పెడతానని చెప్పి చొక్కా పుచ్చి అడగమని అడుగుతున్నాను. మీ ద్వారా ఈ పత్రికా సమాజం ద్వారా నేను కోరుతున్నాను, ఎందుకంటే అవసరం ఉంది, ఆవశ్యకత. అమ్మ బెట్టా బెట్టతో అడుగు తినాలనే ఏదైతే సామెత ఉందో ఆ సామెతలాగా ఇవాళ మనకి ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఈ రకంగా తయారయ్యారు. ఇది ధర్మం కాదు, ఇది ఒక పక్క ఇలా జరుగుతుంటే ఇంకో పక్క అతను అత్తాస పలుకుతున్న మరి మన పవన్ కళ్యాణ్. నేను ఇంటి రోజున ఆ పార్టీకి ఒక విధానం కానీ ఒక సంస్కృతి కానీ ఒక సమయం కానీ ఉన్నదని అడుగుతున్నాను. అసలు నీది ఒక రాజకీయ పార్టీ అని అడుగుతున్నాను, రాజకీయ పార్టీకున్న లక్షణాలు అసలు నీకు ఉన్నాయని అడుగుతున్నాను, రాజకీయ పార్టీకున్న సిద్ధాంతాలు కానీ రాజకీయ పార్టీకున్న అంశాలు కానీ ఏ ఒక్కటే నీకు కానీ నీ పార్టీకి కానీ ఉన్నాయని అడుగుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఈ రకమైన మాటలు మాట్లాడి వీళ్ళు ఎందుకు అడుగుతున్నానంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా ఒక సందర్భం జరిగితే దాన్ని పూర్వపరాలు చూసుకుని అది మంచి అయితే మంచిని దాన్ని ఒత్తాస పలకాలి, చెడు అయితే ఒక తప్పు అయితే తప్పు అయింది దీనికి నేను దాన్ని బాధ్యత వహిస్తున్నానని చెప్పవలసిన బాధ్యత నాయకుడికి ఉంది. అది నాయకత్వ లక్షణం, అది ప్రజాస్వామ్యంలో మనిషికున్న వ్యక్తిత్వం. మీకు లేవు అవేమీ. ఎంతసేపును మీ ఇష్టారాజ్యంగా ఈ కార్యక్రమం చేయడం, ఏ ఎందుకు వద్దంటే విశాఖపట్నం రాజధాని ఎగ్జిక్యూటివ్ కడితే నీకు వచ్చే నష్టం ఏంటి, నీకు వచ్చే ఇబ్బంది ఏంటి? మరి నువ్వు ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తావు కదా, ఏ రకంగా ఆ రోజు ఈ ఆ గాజువాక ప్రాంతాన్ని వచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పావు? నీకు ఇచ్చిన ఎందుకంటే నీకు కార్యదర్శనం లేదు, చూస్తుంటే తెలుస్తుంది నీకు. రాజకీయాల్లో అందరూ ఉంటారు, అధికారం రావాలి కరెక్టే, కానీ అధికారం తెచ్చుకోవడానికి అధికారం రావడానికి నీ తాలూకు కార్యాచరణలో మీ తాలూకా ప్రణాళికలు
మీ ముందు చూపు ఏ రకంగా ఉండాలనేది అది ముందు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది లే చూస్తున్నాం ఇప్పుడు వచ్చి కూడా ఇప్పుడే చూసాం వచ్చే ముందు చంద్రబాబు నాయుడు నన్న ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటనకి ఇది ప్రజాస్వామ్యంలో విరుద్ధమని చెప్పవలసి పోయి తిరిగి వాళ్ళ తెలియదీసుకుని తప్పని అంటావా మరి రేపు నీ మీద జరిగితే నువ్వు వెళ్ళి కేంద్రానికి వెళ్ళి నేను రిపోర్ట్ చేస్తున్నావే నాకు శాంతి భద్రత లేదు నాకు వచ్చి సెక్యూరిటీ ఇవ్వలేదు నాకు వచ్చి ఇచ్చేసామని మరి నీలాంటి వ్యక్తులు కాదా మనుషులు కాదా మంత్రులు నీలాంటి నీలాగే రాజ్యాంగబద్ధంగా ఏం మరి ప్రజలు వచ్చిన కాదా ఏంటి నీ ఉద్దేశం ఇదేనా చెప్తుంది ప్రజాస్వామ్యంలో ఇదేనా చెప్తుంది చరిత్ర చంద్రబాబు నాయుడు సరే ఎక్కడైనా సంఘటనలో ఒక పది మంది ఒక వంద మంది ఒక 500 మంది కలిసినప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు చేయి తప్పుకుంటాయి అందరు మనసు ఒకలాగా ఉండరు కాబట్టి అవి కొన్ని మారుతాయి ఇంకా అయితే ఈ జనసేన పార్టీకి అయితే దానికి ఒక దిచ్చు వచ్చి ఏం లేదు కాబట్టి దశ దిశ లేదు కాబట్టి అదే రాజకీయ పార్టీ కాదు కాబట్టి అదే ఒక వ్యక్తికి సంబంధించిన ఒక సెలబ్రిటీ సంబంధించిన సంస్థ కాబట్టి చంద్రగాళ్ళు పల్లరగాళ్ళు ఎవరు నచ్చితే ఎవరు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు నేను కాదనలే కానీ సమయం చూసుకోవాలి ఇది జరిగిన దానికి జరిగిందా జరిగిన దాన్ని ఈ విధంగా అని చెప్పి దానికి దాని ప్రచురణం ఏంటని ఆలోచించుకుని అది భాష ద్వారా చేతల ద్వారా అది చెప్పుకోవాలి అంతేగాని అవన్నీ లేకుండా ఇంతమంది వేలాది మంది లక్షలాది మంది ప్రజలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి విశాఖపట్నం ఒక రాజధాని కావాలని కోరుతుంటే ఏ ముఖం పెట్టుకుని మీరు మాట్లాడతారు సరే జరిగింది విషయంలో అక్కడ జరిగింది అనుకో పోలీసు వైఫల్యం కూడా ఉంది నేను కాదనలే పోలీసు చాలా నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది నేను కాదనలే కానీ ఏంటి ఇస్తా రాజ్యంగా వేలాది మంది లక్షలాది మంది మాకు విశాఖపట్నంలో కావాలి మేము ఏదైతే వెనుకబడి ఉన్నామో మా ప్రాంతం ఏదైతే అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉందో ఇంకా ఉండడానికి వీలు లేదు నా కుటుంబంలో కూడా ఒక ఉద్యోగం ఉండాలి నా కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో తలెత్తుకుని తిరగాలి అన్ని ప్రాంతాలకి మా ప్రాంతం కూడా ఉండాలి అని కోరుకుంటున్నా ఈ నేపథ్యంలో ఏ ధైర్యం పెట్టుకుని ఏ ముఖం పెట్టుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడతారు అడుగుతున్నాను 5 లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఆ బుగ్గులో ఆ గుత్తుల్లో పోయాలంట 29 గ్రామాల్లో ఈ రాష్ట్ర సంపద అంతా తీసుకెళ్లి అక్కడ పోయాలంట దానికి వచ్చి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము వచ్చి మద్యం చేయాలంట అందరూ కూలీలు వచ్చి ఇంకా కూలివాడిగా ఇంకా ఉండాలంట ఏంటిది ఎక్కడ ఈ దేశంలో ఈ దేశంలో ప్రపంచం ఎక్కడ చూసుకున్నా ఎక్కడైనా రాజధాని ఉంటే దానికి ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి దానికి వచ్చి సీ కనెక్టివిటీ ఉండాలి దానికి పోర్టుగా దానికి వచ్చి రైల్వే కనెక్టివిటీ ఉండాలి దానికి వచ్చి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి ఏది ఏ కనెక్టివిటీ ఉంది ఇక్కడ 29 గ్రామాలకి చెప్పండి రైల్వే స్టేషన్ చూస్తే 10 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ చూస్తే 20 కిలోమీటర్లు సీపోర్ట్ చూస్తే 100 కిలోమీటర్లు ఒక హైవే కనెక్ట్ చూస్తే ఇంకో 20 కిలోమీటర్లు ఏ రకంగా సమర్థిస్తారు అది ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అదే విశాఖపట్నం కానీ రేపు వచ్చి కొద్దిపాటి పెట్టుబడి పెడితే ఇది ఒక బా అద్భుతమైన నగరంలో తయారై
దీని వచ్చి ఏదైతే చంద్రబాబు నాయుడు వచ్చి ఆడి పోసుకొని 5000 కోట్లు పెడితే 5 లక్ష కోట్లు 110000 కోట్లు పెడితే ఇది ఒక సర్ఫస్ టెన్ అయిపోయి మరి మనల్ని సృష్టిస్తుందని చెప్పాడో అది మొదటి రోజు నుంచి విశాఖపట్నంలో అది సృష్టించడం దొరుకుతుంది. ఇది ఆదాయం అన్నది రాష్ట్రానికి విశాఖపట్నం అనేది రేపు రాబోయే ప్రభుత్వాలకి ఇది ఇక్కడ వచ్చిన సంపద ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ రాష్ట్ర తాలూకా కార్యక్రమాలని బడ్జెట్ ని మరి దాన్ని పొటెన్షియల్ గా దాన్ని స్టేబుల్ గా ఉంచడానికి ఎవరైనా ఏ దేశంలో ఎక్కడైనా ప్రభుత్వం అడిగితే అక్కడ ఏ రాజధాని అంటే విశాఖపట్నం అంటే అబ్బో అప్పుడు పడేటట్లుగా ఈ విశాఖపట్నం తయారవుతుంది.